సచివాలయం ప్రచారంలో భాగంగా సచివాలయం ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూద్దాం అనేసి. పర్లేదు సార్. నమస్తే మేడం. మేము ప్రచారం చేసుకుంటే వెళ్తా ఉన్నాం మేడం. ఊరిని జనరల్గా వచ్చాం. ప్రజలకు ఏ విధంగా ఉంటుంది మన సచివాలయం? ఇదే మొదటిసారి కూడా నేను సచివాలయం లోపలికి వచ్చి చూడటం. ఒక ఒక చిన్న సమస్య వచ్చింది మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే పెద్ద సమస్య ఏం కాదు, పాపం ఒక 300 మిద్ది కట్టుకున్నారు అవతల పక్క. అది మనకు అరవింద్ నగర్ లో ఎండింగ్ లో వస్తుంది 300 మిద్ది. వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు పన్నులు అన్ని కడుతున్నాము, మా ఇల్లు లిస్ట్ లో లేదు, దాన్ని ఒక రవ అది ఒక రవ కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. వాలంటీర్ వచ్చేసి పర్లేదు మేడం, వాలంటీర్ వచ్చేసి ఒక పక్కింటి వరకు ఉన్నారంట, ఇంకొక వాలంటీర్ వచ్చేసి వాలంటీర్ పక్కింటి వరకు ఆగుతున్నారంట. మధ్యలో మాత్రం చాలా పెద్ద మిద్దది. నేను 300 ఎక్కాను, ఇక్కడ రాసుకున్నాను కూడా ఆ సబ్జెక్టు. వాళ్ళు ఏమంటే, మాది వాలంటీర్ని అడిగితే మీ ఇంటికి మాకు అల్కట్ చేయలేదు అని చెప్పారంట. పక్క వీధి, ఈ పక్క వీధిలో ముస్లింస్ హౌస్ అన్నమాట 300 మీద. ఓకే ఓకే ఓకే. ఈ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అక్కడక్కడ ఉన్నాయి. అర్థమైంది.